ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో రెండవ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అంధత్వ సమస్యలపై ప్రజలందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు సకాలంలో కంటి వైద్యం అందిస్తే అంధత్వాన్ని నివారించవచ్చునని ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ అన్నారు కంటిలో ఉండే ద్రవాలలో ఒత్తిడి పెరిగి కంటి నేరాలు దెబ్బతినటాన్ని గ్లకోమా అంటారని దీనివల్ల క్రమేపీ చూపు తగ్గి అంధత్వం వచ్చే ప్రమాదం ఉందని వివరించారు విపరీతమైన కంటి నొప్పి వచ్చి కళ్ళు ఎర్రగా మారితే వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించి గ్లకోమ పరీక్షలు చేయించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ జ్యోతిరాణి ఆశా కార్యకర్తలు విజయలక్ష్మి శారద ఇతరులు పాల్గొన్నారు